ప్రజా గాయకుడు ప్రజా యుద్ధ నౌక తన యొక్క గాత్రం ద్వారా కొన్ని లక్షలాది మందిని కదిలించినటువంటి గొప్ప గాయకుడు గద్దర్ అనేటువంటి పేరు ఈ రోజు యావత్ దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో వారి స్వరం పేదవారి గుండె చప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి భూమి కోసం ముక్తి కోసం నిరంతరంగా మరి పోరాటం చేసినటువంటి గొప్ప గాయకుడు గద్దరన్న వారు మన మధ్య లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం జనన మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ కొంతమంది వ్యక్తులు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు అంటే ప్రజల గుండెల్లో నిరంతరంగా ఉండిపోయేటువంటి కంటం వారు ఈ మధ్య ఇవాల మన మధ్యలో లేకపోయిండొచ్చు కానీ ఇంకా 100 సంవత్సరాల వరకు కూడా గాయం అనేది వారి గాత్రం అనేది ఎప్పటికీ నిరంతరంగా మిగిలిపోతుంది వారు పాడినటువంటి పాటలు ప్రజల్ని కదిలించేటువంటి పాటలు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి జిల్లాలు గ్రామాలు మండలాలు పర్యటన చేసినటువంటి ధర్మిల సినిమా ద్వారా అయితే ఇంకా కోట్లాది మందికి చేరువైతదనేటువంటి ఉద్దేశంతోని మొట్టమొదటిసారి మా భూమి అనేటువంటి చిత్రంలో బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే ఒక తన పాట ఈ రోజు ప్రజల గుండెల్లోకి చేరినటువంటి పాట ఆ తర్వాత నీ పాదం మీద కుటుంబచనే చెల్లెమ్మ అనేటువంటి పాట అక్క చెల్లెళ్ళని కదిలించినటువంటి పాట మరి వారికి మాకు ఉన్నటువంటి అనుబంధం మా ఫాదర్ కు ఫ్రెండ్ ఆయన ఆయన చాలా సందర్భాలలో మేము కలిసినప్పుడు ఏ సినయ ఎట్లున్నావు ఏర తమ్మి ఎట్లున్నావు నైన్ ఎట్లుండు అంటే ఎంత ఆప్యాయతతో మాట్లాడేటువంటి వ్యక్తి బట్ ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ పేదవాళ్ళు బాగుండాలి అందరికీ మరి భోజనం దొరకాలనేటువంటి సంకల్పం పేదవాళ్ళు కూడా ఎదగాలనేటువంటి సంకల్పం వారి పుట్టొచ్చినట్టు ఉంటుండే అందుకే తను చూడండి తను చదువుకున్నటువంటి గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి ఒక బ్యాంకులో ఉద్యోగం చేసిన వ్యక్తి బట్ ఆయన డ్రెస్ కోడ్ చూస్తే ఎప్పుడు చూసినా కానీ గోషి గుంగలి ఆ తర్వాత ఒక ఎర్ర కడువ వేసుకొని చేతిలో ఒక కర్ర పట్టుకొని దానికో చెండ పెట్టుకొని ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి బయలుదేరుతుండే మన అటువంటి గొంతుక మన మధ్యలో ఈరోజు లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గద్దర్ గారిని గద్దర్ గారు చేసినటువంటి సర్వీసెస్ని దృష్టిలో ఉంచుకొని అధికార లాంఛనాలతోనే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేయడం జరిగింది అంటే ఎంతో గొప్ప వ్యక్తి అయితే ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తూ కాబట్టి వారు ఇంకొక గంట సేపట్లో ఇక్కడి నుంచి యాత్ర బయలుదేరుతుంది మరి ఇక్కడి నుంచి అమరవీరుల స్థూపం అక్కడి నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ మీకు అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి వయా సికింద్రాబాద్ బోట్స్ క్లబ్ బైబిల్ హౌస్ మరి బైబిల్ హౌస్ నుంచి సిటీ లైట్ హోటల్ బ్యాట్నీ బ్యాట్నీ నుంచి ఏదైతే జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఆ విధంగా కార్ఖానా నుంచి అల్వాల్ ప్రాంతానికి మరి బయలుదేరడం జరుగుతుంది లక్షలాది మంది వారి అభిమానులు కూడా నిన్న నుంచి రావడం వెళ్ళడం మనమందరం చూస్తున్నదే తప్పకుండా దారి పొడవున కూడా ఆ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం ద్వారానే ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను కోరుకున్న తెలంగాణ చూసిన తర్వాత చనిపోదాం అనుకున్నాను అని చెప్పారని అన్నట్టుగా ఇప్పుడు నేనేమంటా బాస్ ఒక గొప్ప వ్యక్తి ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప వ్యక్తి ప్రజా యుద్ధ నౌక ఒక గాయకుడు ఒక పేరుండి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చనిపోతే నిన్నటి నుంచి ఇక్కడ రాజకీయ డ్రామాలు నడుస్తున్నాయి రెండోది మీరు ఇప్పుడు అడిగినటువంటి విషయం కూడా అవసరమా ఈ టైంలో అవసరమా నేనేమంటే
బాధ్యతగా ప్రవర్తించండి. కనీసం నలుగురు అప్రిషియేట్ చేసే విధంగా ప్రవర్తించాలి. ఏది పడితే అది మాట్లాడేసి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం ఇది వేదిక కాదు కదా. మాట్లాడాలంటే మీకంటే గొప్పగా మాట్లాడమా. కొంతమంది చెప్తారు ఈ లాల్ బహదూర్ స్టేడియం కూడా మేమే పెట్టించినామని చెప్పి. ఇది ప్రభుత్వం కదా తీసుకున్న నిర్ణయం కదా. అధికార లాంఛనాలతో చేయాలని ప్రభుత్వం కదా తీసుకున్న నిర్ణయము. ప్రభుత్వం గొప్పగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎందుకంటే కొన్ని కోట్లాది మంది ప్రజలకు దగ్గరైనటువంటి వ్యక్తి గద్దర్ గారు ఆయన ఏ రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు ఏందనేది మరి ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం ఎవరు కూడా కరెక్ట్ కాదు. నిన్నటి నుంచి డ్రామాలు ప్లే చేస్తున్నారు అది రైట్ కాదు. వస్తారు బట్ నిన్నటి నుంచి ఇక్కడ డ్రామాలు ప్లే చేస్తున్నారు రైట్ కాదు. ఏది కూడా ప్రభుత్వము అఫీషియల్గా అధికార లాంఛనాలతో చేయాలని అందుకే ఇక్కడ లాలూ బహదూర్ స్టేడియంలో ఉంచాలని ఇంతమంది పోలీస్ యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎవరు ఏం డ్రామాలు చేసినా కనీసం గద్దర్ గారు వారికి ఉన్న పేరు పరిపతి పేద వర్గాల ఆకలి పేద వర్గాల గొంతుక ఆయన గౌరవాన్ని మనం కాపాడాలి. అంతేగాని ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడం రాజకీయాలు మాట్లాడడం రాజకీయాల ప్రవర్తన చేయడం కరెక్ట్ కాదు. ఎవరికైనా కానీ అవన్నీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అవన్నీ ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు మనం ముంగట్టున్నటువంటి కర్తవ్యం ఏంది అనేది ప్రధానమైనటువంటి వారిని లాల్ బహదూర్ స్టేడియం ప్రజల సందర్శనార్థం ఆ తర్వాత ఇక్కడ నుంచి యాత్ర బయలుదేరినటువంటి సందర్భంలో దారి పొడుగున జరిగేటువంటి కార్యక్రమాలు వచ్చేటువంటి గాయకులు వారి అభిమానులు ప్రజానాట్య మండలి కావచ్చు మరి అతన్ని ప్రేమించేటువంటి ప్రజలు కావచ్చు మీకు దారి పొడుగున కూడా మరి కార్యక్రమాలన్నీ ఉంటాయి.